అందరికీ నమస్కారం. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి నియోజకవర్గాన్ని నుంచి మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో నాకు బర్త్డే విషెస్ తెలియజేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ, ఎప్పుడు అనుకోలేదు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చి నా రేపు 2024లో పోటీ చేసే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈరోజు అది ప్రకటిస్తారని కూడా నేను కూడా అనుకోలేదు. ఈరోజు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆయనకు ఒకే మాట తెలియజేసుకుందాం అనుకున్నా. మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా లోకేష్ అన్నగారికి ఖచ్చితంగా రేపు 2024లోని ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 7 నియోజకవర్గాలని ఖచ్చితంగా గెలిపించి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించి, అలాగే పార్లమెంట్ని కూడా గెలిపించి బాధ్యత నేను తీసుకుని రేపు అన్నాడు మెన్ని మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా. ఆనాడు ఈ 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి చోట నేను ఒకే ఒక మాట తెలియజేశా, ఈ ప్రాంత వాసుల అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఒకే మాట నేను తెలియజేసుకున్నా, ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి ఉన్నారు, ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారు, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, ఏ విధంగా ఈ కోనసీమ జిల్లాని ఒక బంగారం కోనసీమ జిల్లా చేయాలనుకున్నారు, ఇవన్నిటినీ కూడా పూర్తి చేయడానికి, అదే విధంగా మీ అందరితో కలిసి నడవడానికి నేను ముందుకు ఆయన కొడుకుగా నేను ముందుకొచ్చానని చెప్పి ప్రతి చోట నేను మా ప్రజలందరికీ కూడా తెలియజేశా. రేపన్నాడు నాకు ఈ బాధ్యత అప్పగించినప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా మా నాన్నగారు ఏ విధంగా మీతో ఉన్నారో ఆ విధంగానే ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే నాది ఒకటే ఒక ఆలోచన, ఆయన కొడుకుగా ఆయన అనుకున్న ఒక రైల్వే ప్రాజెక్ట్ అయినా, ఆయన అనుకున్న ఈ ప్రాంతానికి అభివృద్ధి అయినా సరే, ఇవన్నీ ఆయన కొడుకుగా పూర్తి చేస్తే నాకు ఏ విధంగా ఒక ఆనందం ఉంటుందో అనేది అదొక్క ఆలోచనతోనే నేను ఎప్పుడు కూడా ముందుకు అడుగుదేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా సరే, మా లోకేష్ అన్నా సరే, అన్న అయినా సరే, నా మీద పెట్టుకున్న ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను రేపన్నాడు నేను ఈ నమ్మకాన్ని నేను నెరవేర్చుతాను, నిలబడతాను, ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడకవ్ హై బాయ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి, కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి, లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.